వెండితే ఆజానుబాహుడు రాముడంటి గుణవంతుడు భీముడంటి బలవంతుడు సాంఘిక పౌరాణిక జానపద భక్తిరస చిత్రాల్లో అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటశిఖరం మూసధోరణిలో వెళ్తున్న మాస్ హీరోయిజానికి కొత్తదార్లు చూపిన స్టార్ ఆయన తెలుగు సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా ఐదు దశాబ్దాల పైబడి సుదీర్ఘ ప్రయాణం ఆయనది ఆయనే వెండితేర నటచక్రవర్తి కృష్ణం రాజు చిలకా గోరింకా చిత్రం నుండి రాధేశ్యాం వరకు ఆయన సినీ ప్రయాణం అనన్య సామాన్యం కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవకుడిగా స్వగ్రామం మొగల్తూర్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు తన సోదరుడు హీరో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజును సేవా కార్యక్రమాల పర్యవేక్షకుడిగా నియమించారు ప్రభాస్ని హీరోగా అరంగేట్రం చేయడంలో కృష్ణం రాజు కీలక పాత్ర పోషించారు ఆయన వారసుడిగా ప్రకటించుకున్నారు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రక్షణ శాఖ సహాయ మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు అప్పట్లో కరువు తీవ్రంగా ప్రబలినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో విరివిగా పనులు చేపట్టేవారు ఫలితంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు తగ్గాయి ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా హర్యానా నుంచి బియ్యం తెప్పించి కూలీలకు పంపిణీ చేశారు దాతృత్య గుణంలోనూ కృష్ణంరాజుకు ఎవరూ సాటిరారు వేలాది మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చారు చదువుకునేందుకు తదంగా సహాయపడ్డారు ఆయన అనారోగ్యానికి గురయ్యేంతవరకు ఈ విద్య యజ్ఞాన్ని ఆపలేదు చివరగా ఆయన ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాంలో సినిమాలు నటించారు ఐదు దశాబ్దాలుగా సినీ రాజకీయ ప్రయాణం చేస్తున్న కృష్ణంరాజు మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ మరో పెద్దదిక్కును కోల్పోయింది ప్రభాస్ పెళ్లి కల్లారా చూడాలనుకున్న కృష్ణంరాజు ఆ కళ తీరకుండానే వెళ్లిపోయారు